ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఎక్కడ చూసినా పరిస్థితులు చాలా తారుమారుగా ఉన్నాయి, చాలా భయంకరంగా ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఎక్కడ చూసినా మరణాలు, ఎక్కడ చూసినా శోధనలు, ఎక్కడ చూసినా శ్రమలు. అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏం చేయాలో దిక్కుతోచలేని పరిస్థితిలో, మన జీవితంలో ఏం జరుగుతుందో కూడా మనకు తెలియని పరిస్థితిలో మనం ఉన్నారు. చాలామంది మానవులు, మనుషులైన వారందరూ కూడా అలానే మరి అశాంతికి గురైపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చాలా జీవితాలు మరి భయంకరమైన తొందరపాటు నిర్ణయాలు, భయంకరమైన రోగాల వల్ల మరణాలు, భయంకరమైన మరి సమస్యల వల్ల మరణాలు, ప్రాణాలు కోల్పోయే వాళ్ళు చాలామందిని మనం చూస్తూ ఉంటున్నాము. మరి వాళ్ళ పరిస్థితుల గురించి ఆలోచిస్తున్నప్పుడు చాలా బాధాకరంగా ఉంది. కానీ ప్రభు ఆయన యేసుక్రీస్తు ఒక మాట చెప్తున్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానని చెప్తున్నాడు. ఇది నా శాంతి లేక చాలామంది ఏమైపోతున్నారంటే, సమాధానం లేక ఎంత డబ్బున్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఈ లోకంలో అంతా సంపాదించుకున్నా మరి జీవితాల్లో ఆ శాంతిని, సమాధానాన్ని పొందుకోక మరి చనిపోతున్నట్టుగా చూస్తున్నాం. ఒక సహోదరు నా దగ్గరకు వచ్చి చెప్తున్నారన్నమాట, నా కుటుంబంలో నుండి ఏదీ లోటు లేదు, ఉండడానికి ఇల్లుంది, తినడానికి తిండుంది, పొలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఐశ్వర్యం ఉంది, ధనం ఉంది, బంగారం ఉంది, అంతా ఉంది, కానీ నా జీవితంలో నా భర్త వల్ల శాంతి లేదండి అని చెప్పి చాలా కన్నీళ్లు కారుస్తుందన్నమాట అండి. ఈ రోజున చాలా మన ఇంట్లో సమృద్ధిగా ఉన్నప్పటికీ కూడా ఎవరొక వల్ల, ఒకరి వల్ల మనకేం ఉండట్లేదంటే శాంతి అనేది ఉండట్లేదు. అందువల్ల మన ప్రాణాలు ఆ శాంతిని పొందుకోలేక ఏం చేసుకుంటున్నామంటే, మరి వస్తున్న ఆ ఇంట్లో నుంచి వస్తున్న ప్రాబ్లమ్స్, మనుషుల వల్ల వస్తున్న ప్రాబ్లమ్స్ మన జీవితాన్ని ఏం చేసుకుంటున్నామంటే ప్రాణాన్ని కోల్పోయే విధంగా చేసుకుంటున్నాము. మరి ఆమె అంటుంది, ఎందుకండి ఇంత ఉన్నా కూడా భర్త అర్థం చేసుకోలేక నా జీవితం వ్యర్థమండి అని చెప్పి చాలా దుఃఖిస్తుంది, బాధపడుతుంది, చనిపోవటమే మంచిది అనుకుంటున్నానండి అంటుందన్నమాట అండి. కానీ నేను ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుడు తప్పకుండా మన జీవితాల్లో మేలు చేస్తాడు, మన ప్రాణాన్ని కాపాడుతాడు. కాబట్టి మన జీవితంలో దేవుడు తప్పకుండా అద్భుతాన్ని చేస్తాడు. మీరెవరూ కూడా ధైర్యపడద్దు, ఎవరూ దుఃఖించొద్దు, ఎవరు కూడా బాధపడద్దు. దేవుడు తప్పకుండా మన జీవితంలో అద్భుతం చేస్తాడు. దేవుడు చెప్తున్న మాట, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నానని చెప్తున్నాడు. ఈ లోకంలో ఎవరూ చెప్పలేదండి, ఎవరు కూడా అలా మాట్లాడలేదు. ఎంతో మహానుభావులు కూడా ఈ లోకానికి వచ్చిన్నారు, కానీ ఎవరు కూడా శాంతిని ఇస్తానని చెప్పిన వాళ్ళు లేరు. మరి కాబట్టి ప్రభు ఆయన యేసుక్రీస్తు మాత్రమే నా శాంతిని ఇస్తానని చెప్తున్నాడు. ఆమె అలా చెప్పినప్పుడు చాలా బాధ అనిపించింది. ఆమె జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడని ధైర్యపరిచినప్పుడు ఆమె కన్నీళ్ళు తుడుచుకుని వెళ్ళింది మాట అండి. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సహోదరి, మీ జీవితంలో కూడా మీకు ఎదురవుతున్న ప్రాబ్లమ్స్ వల్ల, మీకు ఎదురవుతున్న శోధనలు, సమస్యల వల్ల ఎన్నోసార్లు మీరు కూడా ఎందుకు వచ్చిన బ్రతుకులే, ఎందుకు వచ్చిన జీవితంలే, ఎందుకు వచ్చిన ఈ ప్రాణం అని చెప్పి చచ్చిపోతే మంచిదని చెప్పి చాలాసార్లు మీరు కూడా అనుకుంటూ ఉంటారు. కానీ అలా చనిపోవటం వల్ల మనం చేయవలసింది ఏమీ లేదు. కానీ మన ప్రాణాన్ని కాపాడే దేవుడు మన ప్రభు ఆయన యేసుక్రీస్తు మనకు తప్పకుండా ఉన్నాడు. ఆయన తప్పకుండా మన ప్రాణాన్ని కాపాడతాడన్నమాట. ఒక రోజున ఏం జరిగిందంటే, ఒక రాణి ఒక భక్తుడికి, ఒక దైవజనుడికి ఒక వర్తమానం పంపించిందన్నమాట. ఏంటి ఆ వర్తమానం అంటే, ఈరోజు నిన్ను ప్రాణంతో ఉంచును, చంపేస్తాను అని చెప్తుంది. ఇంతకీ ఆ భక్తుడు చేసిన పని ఏమీ కాదండి, ఆ ప్రాంతంలో సువార్తను అందిస్తున్నాడు, ఎంతోమంది జీవితాల్లో మేలు చేసుకుంటూ వస్తున్నాడు, ఎన్నో కుటుంబాల్లో మరి ఆశీర్వాదకరంగా ఉంటున్నాడు, చాలా మేలు చేసుకుంటూ వస్తున్నాడు, మంచి మాటలు చెప్తూ వస్తున్నాడు. అతను చేసిన తప్పు ఏమీ కూడా లేదు. అలాంటి పరిస్థితిలో ఆ రాణికి ఆ విషయాలు నచ్చక, ఆ మాటలు నచ్చక, ఆ మంచి మాటలు వినటం ఆమెకి ఇష్టం లేక ఏమని వర్తమానం పంపించిందంటే, మరి సామెతగా కూడా చెప్తూ ఉంటారు కదా, రాజుకి కోపం వస్తే దెబ్బలకు కొదివేముందన్నట్టుగా ఆ రాణి ఏదైనా చేయడానికి మరి ఆమెకి హక్కు ఉంది, అథారిటీ ఉంది. అలాగే మరి దైవజనుడైన సేవకుడు మంచి మాటలు చెప్తుంటే తన తరపున మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. తన విషయంలో ఎవరు కూడా ఈయన మంచివాడు, ఎందుకు అలాగా ఆయన్ని బాధ పెడుతున్నారని చెప్పే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. అవునండి, ఈ రోజుల్లో మనం ఎవరికి మంచి చేసినా ఏం చేసినా కూడా మన గురించి మంచి చెప్పుకునే వాళ్ళు ఎవరూ ఉండరండి. మన గురించి ఎవరూ కూడా మంచిగా ఆలోచించే వాళ్ళు కూడా ఉండరండి. ఎప్పటికప్పుడు వాళ్ళ స్వార్థము, వాళ్ళ యొక్క మనస్సుని అర్థం చేసుకుంటారు, కానీ
దేని గురించి కూడా ఆలోచించరు, ఎదుటి వారి గురించి ఆలోచించరు. కానీ దైవజనుడి గురించి కూడా అదే పరిస్థితి ఎదురైంది. ఆ ప్రాంతంలో ఆ పట్టణంలో అన్ని మంచి పనులు చేస్తున్నప్పటికీ కూడా, అన్ని మంచి మాటలు చెప్తున్నప్పటికీ కూడా ఆమెకు ఆ మాట నచ్చక ఆయన ఏం చేయాలనుకుందంటే చంపాలని చూసింది మాటండి. ఒకరోజున వర్తమానం పంపించింది. ఆ మాట విన్నప్పుడు అంటండి, ఆ మాట వినంతోడనే ఆ యొక్క దైవజనుడికి, ఆ సేవకునికి, ఆ భక్తునికి ఏమొచ్చిందంటే చాలా ఆయన కృంగిపోతున్నారంట. ఏం చేశాను నేను తప్పు? ఏం పొరపాటు చేశాను? ప్రజలందరికీ కూడా మంచే చేస్తున్నాను కదా, ప్రజలందరికీ మంచి మాటలే చెప్తున్నాను కదా, నేను చేసిన తప్పేముంది ఇందులో, నా ప్రాణం ఎందుకు తీస్తానంటుంది రాని అని చెప్పి చాలా కృంగిపోతున్నాడంటండి. మరి ఎంతో భయపడుతున్నాడంటండి. నా ప్రియమైన సహోదరి సహోదరా, మరి మాటలు వింటున్న నా ప్రియమైన తల్లి, మీ జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు ఎదురవుతున్నాయేమో. ఎంత మంచి చేసినా కూడా మిమ్మల్ని గురించి మంచిగా చెప్పుకునేవారు లేరేమో. ఎంత మేలు చేసినా కూడా మీ గురించి కీడుగా మాట్లాడుకునే వాళ్ళే ఉన్నారేమో. మనుషులందరూ మీ హృదయాన్ని గాయపరుస్తున్నారేమో. ఈ భయంకరమైన ఈ కరోనా వైరస్ వల్ల కూడా చాలామంది కుటుంబాల్లో ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఏంటి ఆ పరిస్థితి అంటే, ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ కూడా ప్రేమతో పలకరించేవారు లేరండి, ఎవరూ కూడా కనీసం మాట్లాడేవాళ్ళు లేరండి, పరామర్శించేవారు లేరండి. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈ వ్యాధి మనకి కూడా వస్తుందని చెప్పి మనుషులందరూ కూడా మనకి దూరమైపోయిన దినాల్లో మనం ఉన్నాం. అందరూ కూడా మనల్ని వ్యతిరేకంగా చూస్తున్నారు, అందరూ కూడా చాలా నీచంగా చూస్తున్నారు. ఆ వ్యాధి వస్తుంటే అసలు మన వైపు చూడడానికి కూడా, మరి ఆ వ్యాధి మనకు వచ్చేస్తుందేమో అని చెప్పి చూసే వాళ్ళు కూడా లేరండి. అలాంటి పరిస్థితిలో చాలా కుటుంబాలు మనస్తాపానికి గురయ్యి, కొన్ని కుటుంబాలు అయితే మరి బ్రతుకుండగానే వాళ్ళ ప్రాణాలు ఆత్మహత్య చేసుకుని చనిపోయిన కుటుంబాలు కూడా మనకు తెలిసినటువంటి సంఘటనే. కానీ నా ప్రభు చెప్తున్నాడు, ఎలాంటి పరిస్థితులు మీకు ఎదురైనప్పటికీ కూడా, ఎలాంటి దుస్థితి మీకు ఎదురైనప్పటికీ కూడా మీరేమి చెందొద్దు అన్నాడంటే దిగులు చెందొద్దు అని చెప్పాడు మాట అండి. అంత గొప్ప భక్తుడయ్యింది కూడా ఆ దైవజనుడు, ఆ సేవకుడు, ఆ భక్తుడు కూడా ఆ వర్తమానం వినగానే చాలా అతనికి కూడా ప్రాణం విసుగుపోయిందంటండి. ఇంకెందుకు వచ్చిందిలే, ఎంతోమంది నా పిత్రులు ఇప్పటికే చనిపోయారు, ఎంతోమంది లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు, నేను ఏమైనా పెద్ద ఇదిగా ఉండాలేంటి అని చెప్పి ఆయన కూడా అనుకున్నాడు. నేను చనిపోతే మంచిది, నేను కూడా చచ్చిపోవడమే మంచిది అని చెప్పి చాలా కురింగిపోతున్నాడండి. ఈ రోజులు ఎవరి మాటలు విన్నా కూడా, కొంతమంది మాటలు విన్నామంటే మన ప్రాణంలో చాలా మనకి ప్రాణం విసుగుపోయేంత మాటలు మాట్లాడతారండి, మన ప్రాణాన్ని తీసేంత భయంకరమైన మాటలు మాట్లాడతారండి. కాబట్టి మాటల్లో కూడా ప్రాణం తీసే విధానం కూడా ఉంది. కాబట్టి మరి మధ్యాహ్న కాల సమయంలో ఆ మాట నీ మాటని విసిగించే మాట కాకుండా దేవుని మాటగా నీ ఉంటే గనక, దేవుని మాటని వింటే గనక బైబిల్ చెప్తుంది, నీ వాక్యం నన్ను బ్రతికించేది, అదే బాధల్లో నెమ్మదినిచ్చేది. దేవుని మాట విన్న వాళ్ళందరూ కూడా బ్రతుకుతారండి. దేవుని మాట జీవం కలిగిన మాట మాటండి, దేవుని మాట బ్రతికించే మాట మాటండి. ఈ రోజున ఆ మాట వినేవాళ్ళు చాలా కొదువ, చాలా తక్కువ అండి. మనుషుల మాట విని ఏం చేసుకుంటున్నారంటే మనశ్శాంతిని కోల్పోతున్నారు, మనుషుల మాట విని నెమ్మదిని కోల్పోతున్నారు. మరి మాటలు వింటున్న మీ జీవితంలో కూడా ఎన్నో మార్లు మనుషుల మాట విని మోసపోయారు, ఎన్నో మార్లు మనుషుల మాట విని మీ ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉండుంటారు, ఎన్నో మార్లు మనుషుల మాట విని మీ జీవితాల్లో అన్నీ నష్టపోయిన వాళ్ళు ఉంటారు. కానీ ఈ ఒక్కసారైనా ప్రభు మాట, యేసుక్రీస్తుని గురించిన మాట వింటే గనక తప్పకుండా మీ జీవితాలను దేవుడు బాగు చేస్తాడు. దేని విషయంలో కురింగిపోతున్నారు, దేనికోసం కన్నీళ్లు కారుస్తున్నారు, దేని విషయంలో మీరు వేదన చెందుతున్నారు, ఎవరి కోసం మీరు బాధపడుతున్నారు, ఎవరి వల్ల మీ హృదయం గాయపరచబడుతుందో, ఎవరి వల్ల మీ జీవితంలో నెమ్మదిని కోల్పోతున్నారు, అలాంటి వారందరూ కూడా ఒక్కసారి ప్రభు మాట వినండి. యేసుక్రీస్తు గొప్ప దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు, నిన్ను కూడా బ్రతికించగల దేవుడు. నెమ్మది లేని నీ గృహానికి, నెమ్మది లేని నీ హృదయానికి దేవుడు నెమ్మదినిచ్చే దేవుడు. అందుకే వాక్యంలో చెప్పాం కదా, వాక్యం బ్రతికించేది అది బాధల్లో ఏమిచ్చేదంటే నెమ్మదినిచ్చేది. చాలామంది బాధ కలిగినప్పుడు నెమ్మదిని పరచరండి, ఇంకా బాధని మనుషులు ఏం చేస్తారంటే ఎక్కువ చేస్తూ ఉంటారు. కానీ దేవుని మాట మన బాధల్లో మనకి ఏమిస్తుందంటే నెమ్మదినిస్తుంది. అలాంటి పరిస్థితిలో ఆ ప్రాణాన్ని కోల్పోతానని చెప్పి, నేను చనిపోతానని చెప్పి ఆ భక్తుడు అంటున్నప్పుడు ప్రభు అతనితో చెప్తున్నాడు, నువ్వు బ్రతుకుతావు, నీ ప్రాణాన్ని నేను కాపాడుతానని చెప్తున్నాడు మాట. నువ్వు భయపడకు, ఎవరి మాట విని నీ జీవితాన్ని పాడు చేసుకోకు, ఎవరి మాటలు విని నీ హృదయాన్ని మరి బాధపరచుకోకు, నేను నిన్ను బ్రతికిస్తాను అని దేవుడు అతనికి వాగ్దానం చేశాడండి. అతని జీవితంలో ఎన్నో అద్భుతాలు చేయగలిగాడండి ఆ భక్తుడు. ఎవరో కాదు, ఏలియా.
పట్టండి. కాబట్టి అలాంటి భక్తుని బ్రతికించిన దేవుడు, ఆ బాధలో ఉన్నప్పుడు దేవుడు అతనికి సహాయం చేసినట్లుగా ఈ మధ్యాహ్నం నువ్వు ఎవరి వల్ల బాధపడుతున్నప్పటికీ కూడా, ఎవరి వల్ల నీకు శ్రమలు ఎక్కువైతున్నప్పటికీ కూడా, ఏ మనుషుల వల్ల నీ హృదయం గాయపరచబడుతున్నప్పటికీ కూడా, ఎవరి వల్ల నీవు చనిపోదామని ఆలోచన కలుగుతున్నప్పటికీ కూడా, ప్రభువైన యేసుక్రీస్తు నీతో చెప్తున్నాడు, నేను నీకు తోడైన్నాను, భయపడకు, నిన్ను బ్రతికిస్తాను అని చెప్తున్నాడు, నెమ్మదినిస్తానని చెప్తున్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న నా ప్రియమైన తల్లి, నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన కుమార్తె, నువ్వెవరి మాటలు విని నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావో, ఎవరి మాటలు విని నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావో, ఆ వ్యర్థమైన మాటలు ఒక్కసారి విడిచిపెట్టేసి యేసుక్రీస్తు కలిగిన ఈ మాటలు తప్పకుండా మీరు నువ్వు ఆలకించినట్లయితే నీ జీవితాన్ని బాగు చేస్తాడు, నీ బ్రతుకుని బాగు చేస్తాడు, నీ సంసారాన్ని సరిదిద్దుతాడు దేవుడు. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు, నీవెంత మాత్రం కృంగిపోవద్దు. ఈ శ్రమ దినాన్న, ఈ కన్నీటి దుఃఖంలోని నీ జీవితంలో యేసుక్రీస్తును ఒక్కసారి నువ్వు ఆహ్వానిస్తే గనక ఆ ప్రభు నీ దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నాడు. ఒక సహోదరుడు, ఒక భక్తుడు అలాగే తన జీవితంలో ఎదురైన బాధలను బట్టి కృంగిపోతూ ఒక అరణ్య మార్గానికి వెళ్ళిపోయాడంటాడు. అరణ్యంలో అలా వెళ్ళిపోతున్న సమయంలో అతను చాలా వెళ్తున్న మార్గంలో చాలా దూరం ప్రయాణం చేశాడు. ఇక వెళ్ళడానికి నీరసంగా అనిపించి ఒక వాగు దగ్గర కూర్చుని మరి అలాగ ఆలోచిస్తున్న సమయంలో ఆ వాగు పైనుంచి ఏమొస్తుందంటే చక్కటి జలప్రాతం, అంటే ఒక నీళ్లు ప్రవహించే ఆ యొక్క నీళ్లు ఆ యొక్క ప్రాంతంలో వెళ్తున్నాయంటండి. ఆ నీళ్ళను చూసినప్పుడు చాలా సంతోషించాడు. మనుషులందరూ నన్ను వదిలిపెట్టేసినా, మనుషులందరూ నన్ను బాధ పెట్టి వెళ్ళేసేసినా కూడా నాకు దేవుడు మాత్రం విడిచిపెట్టలేదు, ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నాకు చక్కటి నీళ్లను పంపించిన ప్రాణాన్ని తెప్పరిలా చేస్తున్నాడని చెప్పి ఆ భక్తుడు చాలా సంతోషించంటండి. నా దేవుడిని స్తుతించి ఆ నీళ్లు త్రాగటం ప్రారంభించారంట. ప్రారంభించిన తర్వాత కొన్ని రోజులు అక్కడే ఆ ప్రాంతంలో అడవిలో ఉండిపోయారంట. ఆ తర్వాత అవి కొన్ని కారణాల వల్ల ఆ వాగులోంచి వచ్చే నీళ్లు ఏమైపోయినాయి అంటే ఆగిపోయినాయి. ఆగిపోయినప్పుడు చాలా చింతిస్తున్నారు, అయ్యో నీళ్ళు ఆగిపోయినాయి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పి చాలా బాధపడుతున్నారు అంటండి. అలా ఒక రోజు అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఏం చేయాలో దిక్కుతోచలేని పరిస్థితిలో దాహంగా ఉంటున్నప్పుడు ఆయన ఏం చేశారంటే తన బ్యాగులో ఉన్న ఒక గ్లాస్ తీసుకున్నారంటండి. ఎందుకు తీసుకున్నారంటే ఆ వాగులోంచి ఒక చిన్న చిన్న డ్రాప్స్ ఆ వాగులోంచి పడటం ప్రారంభించినాయి అంట. పడటం ప్రారంభించినప్పుడు ఆ వాగులో ఉన్న ఆ పైనుంచి పడుతున్న డ్రాప్స్ ఆ గ్లాస్ అక్కడ పెట్టి నీళ్లు నిండేదాకా చూశారంట. గ్లాస్ నిండేదాకా చూశారంట. ఆ గ్లాస్ నిండేంత వరకు చూసంట దేవుణ్ణి స్తుతించాడంట. దేవుణ్ణి స్తుతించి ప్రార్థన చేసుకుని ఆ నీళ్లు త్రాగటానికి పైకి ఎత్తే లోపల అంటండి ఆ అడవిలో వెళ్తున్న ఒక కాకి వచ్చి దాన్ని ఒక్కసారి తన్నుకుని వెళ్ళిపోయిందంటండి. ఆ నీళ్ళు అన్నీ పడిపోయినాయి అంటండి. చాలా ఏడ్చాడంట. అంటే మనుషులు నన్ను ద్వేషించి వదిలిపెట్టేశారన్న, దేవుడు నన్ను వదిలిపెట్టలేదనుకుంటే ఈ కాకి రూపంలో కూడా వచ్చి నన్ను ఏం చేయట్లేదంటే మనశ్శాంతిగా ఉండనివ్వట్లేదు, నాకు అన్ని కష్టాలే, నాకు అన్ని బాధలే, నా జీవితంలో అన్ని శోధనలే, నా బ్రతికేంటో నాకే అర్థం కావట్లేదు, దేవుని కోసం ఇంతగా నేను ప్రార్థిస్తున్నా, దేవుని కోసం ఇంత ఖచ్చితంగా ఉన్నా, ఎందుకు నాకు నా జీవితంలో ఇన్ని శోధనలు, ఇన్ని కష్టాలు అని చెప్పి మెల్లగా నడుచుకుంటూ వాగు పైకి నడుచుకుంటూ వెళ్తున్నారంటండి. వెళ్తున్న సమయంలో సడన్గా అక్కడ చూసిన సంఘటన ఏంటనంటే ఆ వాగు పైన అంటండి ఒక కొండ శిలువ ఎప్పుడో చనిపోయిందంట. ఆ చనిపోయిన ఆ కొండ శిలువ యొక్క విషపు వాటరు ఆ డ్రాప్స్ కింద పడితే ఆ నీళ్ళన్నీ దైవసావకుడు పట్టుకున్నాడంట. ఆ నీళ్లు తాగితే దైవసేనుడు ఎక్కడ చనిపోతాడా అని చెప్పి ఆ భయంకరమైన ఆ విషపు వాటర్ నుంచి దేవుడు ఒక కాకి రూపంగా పంపించి అతని ప్రాణాన్ని కాపాడి ఆ కాకి వచ్చి ఏం చేసిందంటే ఆ గ్లాసును తన్నుకుని వెళ్ళిపోయిన కారణాన్ని బట్టి ఆ రోజు ఆ వాటర్ తాగిన కారణాన్ని బట్టి ఆ దైవసేనుడు ఏం చేయగలిగాడంటే బ్రతకగలిగాడు మాట అండి. నిజమేనండి, మన ప్రభు ఎటువంటి కష్టాలు వచ్చినా ఎటువంటి బాధలు వచ్చినా కూడా మన ప్రాణాన్ని కాపాడుతాడు. మనం ధైర్యంగా ఉండటమే మనకి మంచి లక్షణం అంటండి. మీలో ధైర్యాన్ని కోల్పోకండి, దేవుడు ఉన్నాడు. మనుషులు మీ ప్రాణం తీయాలన్నా, మనుషులు మీ ప్రాణం ఇసుకించినా, మీ కన్నబిడ్డలే మీ జీవితాన్ని నాశనం చేయాలన్నా, మీ కట్టుకున్న భర్త కట్టుకున్న భార్య మీ జీవితాన్ని పతనం చేయాలనుకున్నప్పటికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు మీద మనసు పెట్టుకోండి. బైబిల్ వాక్యం సెలవిస్తుంది, యెహోవా మీద ఆశ పెట్టుకునుము, ఆయన మిమ్మల్ని విడిపించును, ఆయన కృప మీకు దొరుకుతుంది అని చెప్తున్నాడు. దేవుని కృప మీకు దొరికే విధంగా దేవుడు తప్పకుండా చేయగలడు. మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని మీరు పొందుకోగలరు. మీ ప్రాణాన్ని కాపాడి మీకు నెమ్మదినిచ్చి శాంతినిచ్చి సమాధానమిచ్చే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు.
ఆయనే నజరేయుడని యేసుక్రీస్తు ప్రభు మాట. కాబట్టి అలాంటి దేవుణ్ణి మీరు తప్పకుండా నమ్ముకోండి, ఆయన మీద మనసు పెట్టుకోండి. ఈ మాటలు వింటున్న మీ హృదయము ఆయన మీద పెట్టుకున్నట్లయితే తప్పకుండా దేవుడు మీకు సహాయం చేస్తాడు. కష్టకాలంలో మీకు ఆయన కనికరం చూపి ఆయన దీవుని పంపిస్తాడు, బాధల్లో నెమ్మదినిస్తాడు. అటు కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. సర్వకృపాని దేవు మా ప్రభ, మీకు వందనాలు. ఈ మాటలు ఇంతవరకు ఉన్న ప్రియ సహోదరులందరినీ దీవించండి. వారి ఎవరెవరి కుటుంబాల్లో అయితే వారి జీవితాల్లో ప్రాణం ఇసుకుపోయి చనిపోదామని ఆలోచన ఉద్దేశం కలిగి ఉన్నారో వాళ్ళందరినీ ఈ మాటల ద్వారా బ్రతికించండి. వారి కుటుంబాలు భద్రపరచండి. మనుషులందరూ విడిచి నన్ను విడిచిపెట్టే దేవుడు కదనైనా, ఆ భక్తుని ఎలాగైతే కాపాడేవో ప్రభా. రాణి చెప్పిన మాటలు విన్నప్పటికీ కూడా భయం కలిగి ప్రాణాన్ని ఇంకెందుకు చనిపోదాం అనుకున్న దైవజనునే బ్రతికించావు కదా ప్రభా. అయ్యా, ఇదిగో నీ సేవ చేస్తున్న సేవకుని కూడా విషపు వాటర్ తాగనివ్వకుండా ప్రాణాన్ని కాపాడిన దేవుడు కదా. మనుషులు విషపు మాటలు మాట్లాడినా, మనుషుల మాటలు వాళ్ళ ప్రాణం ప్రభా విసుగుపోయినప్పటికీ కూడా నీ మాటలు బ్రతికించేదని చెప్పావు కాబట్టి అటువంటి అమూల్యమైన మాటలు ప్రతి వారు కూడా విన్నవారి జీవితాల్లో తప్పకుండా నెమ్మదినిచ్చి వారి ప్రాణాలు మీరు కాపాడమని, నీ కృపాసన్నిధి వారికి తోడుగా ఉంచమని, ప్రతి బిడ్డ కుటుంబాన్ని కూడా మీరు ఎక్కల కింద భద్రపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.